నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవంతంగా కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ, పేదల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమన్న హోంమంత్రి సుచరిత. జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్, కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్ శ్యామిలానంద్, జేసీ ప్రశాంతి. తగ్గుతున్న కరోనా, నగరంలో 14, జిల్లాలో 32, రాష్ట్రంలో 238. అమరావతి కోసం ఆందోళనలు, ఉరితాళ్లతో నిరసనలు తెలిపిన రాజధాని రైతులు. జిల్లా వ్యాప్తంగా జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కాకుమాన మండలం బీకేపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. పేదలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, వాటిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 48 సెంట్లు ఉంటే దానికి అదనంగా 1 ఎకరా 15 సెంట్ల భూమి మనం 17,36,000 రూపాయలు వెచ్చించి దాన్ని కొనుగోలు చేసి ఈరోజు ఇక్కడ మనం లేఅవుట్గా తీర్చిదిద్దుకొని వాటిని పంపిణీ చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో మనం 180,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి కేటాయించి. జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రై రన్ ను యాక్చువల్ వ్యాక్సినేషన్ లాగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యామిలానంద్ కుమార్ తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రై రన్ ఏర్పాట్లను ఏటీ అగ్రహారంలోని ఎస్కేబీఎం మున్సిపల్ హైస్కూల్, అమరావతి రోడ్లోని ఫీవర్ ఆసుపత్రి ఆవరణలోని నర్సింగ్ కళాశాలలో, మంగళగిరి రోడ్లోని వేదాంత ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ మేనేజ్మెంట్ గదులను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ ను, రిజిస్టేషన్ గదిని, వ్యాక్సినేషన్ గదులు, అబ్జర్వేషన్ రూములలో నిబంధనల ప్రకారం చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. రియల్ గా వ్యాక్సినేషన్ వేసేటప్పుడు నిర్వహించే ప్రక్రియ తరహాలోనే వ్యాక్సినేషన్ కు వచ్చిన వారిని ఒక్కొక్కరిగా కేంద్రంలోకి పంపిస్తామని, వారి వివరాలను కోవిన్ యాప్లో ఆన్లైన్లో కన్ఫర్మేషన్ చేసిన అనంతరం వ్యాక్సిన్ వేసే గదిలోకి పంపడం జరుగుతుందన్నారు. అక్కడ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, వ్యాక్సిన్ వేసిన వారిని పక్కనే ఉన్న యాడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ గదిలో అరగంట పాటు అబ్జర్వేషన్ లో ఉంచడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి అరగంట పాటు ఎటువంటి రియాక్షన్ లేకపోతే వెంటనే అక్కడి డాక్టర్ సూచనల మేరకు ఇంటికి పంపించడం జరుగుతుందని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 32 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 74,830కి చేరింది. రాష్ట్రంలో 8,82,850 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. అయినా మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జిల్లాలో శనివారం 32 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 74,830కి చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 665గా ఉంది. 32 కేసులు నమోదు కాగా నగరంలోనే 14 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అంకమ్మనగర్ 1, అశోక్ నగర్ 1, బాలాజీనగర్ 1, బ్రాడీపేట 1, గుంటూరుపారితోట 1, కన్నావారితోట 1, రాజేంద్ర నగర్ 1, శ్రీరామ్ నగర్ 1, శ్యామల నగర్ 2, విద్యానగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అచ్చంపేట 1, బెల్లంకొండ 1, మంగళగిరి 3, తాడేపల్లి 2, తుళ్లూరు 1, చిలకలూరుపేట 1, చేబ్రోలు 1, కాకుమాను 1, కల్లపాలెం 2, కొల్లిపర 2, పొన్నూరు 1, తెనాలి 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 238 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8,82,850కి చేరింది. 8,72,545 మంది డిశ్చార్జ్ కాగా 3,194 మంది చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7,111గా ఉంది.
48,518 శాంపిల్స్ పరీక్షించగా 238 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. నగరంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతి రోడ్లోని నర్సింగ్ కళాశాల, ఎస్కేబీఎం హైస్కూల్, వేదాంత హాస్పిటల్లో డ్రై రన్ నిర్వహించారు. ఎస్కేబీఎం హైస్కూల్ ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహణను జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యాస్మిన్ పర్యవేక్షించారు. ఒక మహిళకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా రియాక్షన్ గురైంది. వైద్య సిబ్బంది అప్రమత్తమై ఆమెను 108లో ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు తరలించి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఎవరికైనా ఒకవేళ వ్యాక్సిన్ మూలాన ఏమైనా మైల్డ్గా కానీ సివియర్గా కానీ రియాక్షన్ వస్తే ఏం చేస్తారు అనేది కూడా మేము చేస్తున్నాం. మైల్డ్గా వస్తే ఇక్కడ ఏం చేస్తారనేది ఇక్కడ నర్సెసే చూసేస్తారు. సివియర్గా వస్తే 108లో జీజీహెచ్లో ఒక స్పెషల్ యూనిట్ పెట్టాము, అక్కడికి పంపిస్తున్నాం. అది కూడా మనం అదే దీంట్లోనే ప్లాన్ చేసి చేస్తున్నామండి. వాళ్ళకి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేట్ చేయడం, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేసినాక సమ్ కాంప్లికేషన్స్ మే అరైజ్, ఎవరికైనా రియాక్షన్స్ రావడం కానీ తర్వాత ఏమైనా ఇష్యూస్ కానీ ఉండొచ్చు. అలాంటివి కూడా వస్తే ఎలా మేనేజ్ చేయాలి అని ఒక అంబులెన్స్ని కూడా పెట్టుకొని జీజీహెచ్లో మనం ఏఎఫ్ఈ టీంని కూడా మనం పెట్టుకొని వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి మరలా వాళ్ళు సేఫ్గా వాళ్ళకి రిలీఫ్ వచ్చినంత వరకు మనం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనేది ప్రాక్టికల్గా డెమో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అమరావతి రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ ఐనవోలు రైతులు చేపట్టిన రిలే దీక్షలు 382వ రోజుకు చేరాయి. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ తీరుకు నిరసనగా మెడకు ఉరితాళ్లు బిగించుకుని రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇందులో భాగంగా శనివారం నాటి ఆందోళనకు టీడీపీ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్, సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి కారణంగా రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మనోవేదన అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజధాని రైతులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు స్పష్టం చేశారు. మరణమే శరణం, రైతుకి ఇంకేం లేదు, మరణమే శరణం, ఇంకేం ఉంటుంది, రైతు అయిపోతాం, ఇంకేం లేదు. ఉండ భూమి అమ్ముకొని కాతికుత్తేదో ఖర్చులు పెట్టుకున్నారు, ఇక అమ్ముదామంటే కొనే నాదులోడు జగన్ పుణ్యం అంట, మూడు రాజధాని అన్నాడు, ఎటోలేడిపోయారు, ఏం చేయాలి? కనీసం పిల్లలకి ఫీజు కట్టుకుంటానికి కూడా పట్టు మరి 10,000 రూపాయలు లేవు మా చేతుల్లో. పంటలు పండించే కాలంలోనే డబ్బులు ఉండేవి, ఇవి నప్పిచ్చేవాళ్ళు ఇప్పుడు అడుగుతుంటే అయ్యా మీ రాజధానిలో మూడు రాజధానులు పెట్టాడు జగన్, ఏని పనికి వస్తాయి ఆ భూమిలో బీడులేగా, మీకు డబ్బులు దొరకవు, మీకు డబ్బులు ఇవ్వము, పొలాలు ఇచ్చి సరైన ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దయచేసి ఈ మూడు రాజధానులు అనే మాట వెనక్కి తీసుకొని, వెనక్కి తీసుకోవడం వలన దళితులు కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందారండి. దీనివల్ల నువ్వు వెనక్కి తీసుకోకపోతే దళితులు అంతా సర్వనాశనం అయిపోతారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దేవుడంటే చంద్రబాబుకు భయం లేదని, రామతీర్థం వెళ్లి ముసలి కన్నీరు కారుస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో అనేక దేవాలయాలు కూల్చలేదా అని ప్రశ్నించారు. రామతీర్థం వెళ్లి అమరావతి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటన్నారు. దేవాలయాల్లో ధ్వంసం విషయంలో టీడీపీ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, జనరల్గా ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా ఈ 18 నెలల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే
వాటి ద్వారా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడైన బాగా చేస్తున్నాడని చెప్పిన మంచి పేరు వస్తుంటే దాన్ని తట్టుకోలేక మొన్నటిదాకా కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, అది సాగలేదు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి ఒక రాజకీయ పార్టీ నాయకుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ళు ఇండస్ట్రీ అనే వ్యక్తి ఈరోజు మతాల గురించి మాట్లాడడం అంటే ఎంత దారుణంగా ఉందంటే. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ ఏబీ వర్ధన్ 5వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మల్లయలింగం భవన్ లో నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సురేష్ బాబు, చిన్న సుబాని, నాసర్జీ, నవీన్, చైతన్య, బాలయ్య తదితరులు పాల్గొని ఏబీ వర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రని తెలుసుకోవటం అనేటటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కమ్రేడ్ ఏబీ వర్ధన్ గారు భారతదేశంలో క్లిష్టమైనటువంటి సమస్య వచ్చిన ప్రతిసారి ఆ సమస్యకు సరైనటువంటి పరిష్కారాన్ని చూపించడంలో తన మేధో సంపత్తిని ఉపయోగించినటువంటి భారతదేశం గర్వించదగినటువంటి మేధావి. అలాగే మార్క్సిజం లెనినిజాన్ని అధ్యయనం చేసి అనేక వ్యాసాల రూపంలో, ప్రసంగాల రూపంలో మన భారతదేశంతో పాటు సోవియట్ యూనియన్లో, చెకోస్లోవేకియాలో, చైనాలో, ఇతర అనేక దేశాల్లో మార్క్సిజం గురించి అనేక సందర్భాల్లో తన యొక్క విలువైన ప్రసంగాలు చేసినటువంటి మహానేత కామ్రేడ్ ఏబీ వర్ధన్. భారతీయ కిసాన్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ధర్నా చౌక్ నందు 25వ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతన్నలకు వ్యతిరేకంగా అమలుపరిచిన 3 చట్టాలను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ నివేదిక వెంటనే అమలుపరచాలని వారు నిలదీశారు. కార్యక్రమంలో ముస్తాక్ వాజీద్ అలీ, రుక్మిణి శ్రీదేవి, తుమాటి ఇర్మియా, గాలిబ్, శశికుమార్, అంకమ్మరావు, సరిత్ తదితరులు పాల్గొన్నారు. భారత కిసాన్ యూనియన్ అమరావతి గారి నాయకత్వం, ప్రభుత్వ అనుమతి తీసుకుని రామతీర్థం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవటం ఏంటని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. 10 మందిని వెంటేసుకుని విజయనగరానికి వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డిని ఆపకుండా అనుమతితో వెళ్లిన ప్రతిపక్ష నేతను అడ్డగించడంలో ఆంతర్యం ఏమిటని వల్ల రామయ్య ప్రశ్నించారు. రామతీర్థం ఘటనలో ముద్దాయిలను అరెస్టు చేస్తున్నారని చెప్పడానికి విజయసాయికి ఏ అర్హత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. డీజీపీ కావాలనే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి విజయసాయిరెడ్డితో రామతీర్థం ప్రోగ్రాం డిజైన్ చేశారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వల్ల మీడియాతో మాట్లాడారు. ఈ టూర్ సక్రమంగా జరిగేటట్లుగా శాంతి భద్రతలకే విఘాతం కలగకుండా చూడవలసిన బాధ్యత డైరెక్టర్ జనరల్ గా మీది కాదా సవంగ్ గారని నేను అడుగుతూ ఉన్నా. మీరేం జరిగినా కిమ్ అనుకుండా కూర్చుంటారు. వైసీపీకి ప్రభుత్వానికి మేలు జరిగితేనే మీరు సంతోషిస్తారు. విపక్షాల గురించి మీరు ఏమీ పట్టించుకోరు. దట్ ఈస్ ద డ్యూటీ యు ఆర్ పర్ఫార్మింగ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ది స్టేట్. మీరు ఆపవలసింది ఎవరు? యాజ్ పర్ యువర్ డ్యూటీ, మీ చట్టం ప్రకారం, మీ డ్యూటీ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మాన్యువల్ ప్రకారం ఎవరిని ఆపాలి? రికార్డెడ్గా పర్మిషన్ తీసుకొని వస్తున్న చంద్రబాబు నాయుడు గారిన, ఒక కేతిగాడులాగా 10 మంది నేసుకొని వెళ్తున్న ఆ ఎంపీ విజయసాయిరెడ్డి కేతిగాడు, ఒక కేతిగాడు లాంటి ఆ విజయసాయిరెడ్డినా ఎవరైనా ఊజి? రామతీర్థం దేవాలయానికి అతనికి ఏం సంబంధం అండి? ఏమక్కడ మినిస్టర్ లేరా? విజయనగరం జిల్లాలో మినిస్టర్ లేరా? ఏమేం గుర్రుబట్టి నిద్రపోతున్నాడా, లేకపోతే ఎక్కువై నిద్రపోతున్నాడా? విశాఖపట్నంలో మినిస్టర్ లేడా? అక్కడ ఎమ్మెల్యేలు లేరా? అక్కడ ఎలక్టెడ్ లోక్సభ మెంబర్స్ లేరా? ఇతడెవరండి కేతిగాళ్ళకి ప్రధానికి దూరుకొస్తాడు? ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు కోరుతూ టీజేపీఎస్ కళాశాల వద్ద సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం జరిగింది.
ఏబీవీపీ ఆధ్వర్యాన విద్యార్థులు నిర్వహించిన సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు కంకరగుంట ఫ్లైఓవర్ రోడ్డుపై బైఠాయించి సీఎం కు వ్యతిరేకంగా నిందించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా నేతలు రామాంజనేయులు, సాయి మాట్లాడారు. నాడు సీఎం రాజశేఖర రెడ్డి ప్రసాదించిన ఫీజు రియంబర్స్మెంట్ ను నేడు సీఎం జగన్ రద్దు చేసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. జీవో 77 ను రద్దు చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని, ఎమ్మెల్యేను గౌరవ్ చేస్తామని రామాంజనేయులు హెచ్చరించారు. ఈరోజు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క పేద విద్యార్థులకు కూడా నేను ప్రతి ఒక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తమ చెప్పిన మాటలన్నీ పాదయాత్రలో మైకులకి పరిమితం అయిపోయాయి, కానీ ఇటు విద్యార్థులకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. ఈరోజు చూస్తా ఉంటే అటు విద్యాశాఖ మంత్రి అయితే కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వ్యవహరించడానికి మేము అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు పనికిమాల జీవో నెంబర్ 77 ని తీసుకొచ్చి విద్యార్థులు పాల్గొన్న విద్యార్థులందరూ రోడ్డు మీద పడే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కేవలం ఏడేడ్ కళాశాలలో వాటికే మేము జగనన్న వసతి విద్యా దీవెన ఇస్తాము. ప్రైవేట్ కాలేజ్ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా మీ వసతి విద్యా దీవెన ఇవ్వడం చెప్పడం సిగ్గని మీరు పాదయాత్ర చెప్పిన ఏ మాటలను మర్చిపోయారా? రాజధాని అమరావతి ఉద్యమానికి మద్దతుగా ప్రతి మహిళ సంక్రాంతి ముగ్గులను తీర్చిదిద్ది నిరసన తెలపాలని రాష్ట్ర మహిళా స్వచ్ఛంద జేఏసీ అధ్యక్షురాలు లంకా మాధవి కోరారు. రామన్నపేటలోని నివాసంలో మీడియా ప్రతినిధులతో మాధవి మాట్లాడారు. కళ్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మహిళలకు, యువతకు ఉద్యోగాలు లేకుండా వీధులు పాలు చేశారని మాధవి దుయ్యబట్టారు. గెలిచిన నాయకులు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పాటుపడ్డారు అని నేను అడుగుతున్నాను. ఒక్క కంపెనీ అన్న తెచ్చారా? ఒక యువతకు ఉద్యోగం ఇచ్చారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎంతమంది ఆడబిడ్డలు ఈరోజు కన్నీరుతో బాధపడుతున్నారంటే డిగ్రీలు చదువుకొని పిల్లలు ఆటోలు దోలుతున్నారు. ఇది చాలా బాధాకరం. కూరగాయలు పెట్టుకొని అమ్ముతున్నారు. ఒక పక్క కాలేజీలు లేవు, వాళ్ళకి ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు లేక స్కూళ్ళు లేక వాళ్లే కాదు జర్నలిస్టులు కూడా చాలా బాధపడుతున్నారు. జరగక కూడా ఎవరిని కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. అరండల్పేటలోని రంగనాయక స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ మేరకు రంగనాయక స్వామి భజన మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోదాదేవి, రాజ్యలక్ష్మి అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గ్రంథి ధనలక్ష్మి, చుండూరు సుధారాణి, కామేశ్వరి, జయశ్రీ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. హిందూ దేవాలయాలపై దాడులు జరగటాన్ని నిరసిస్తూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు గార్డెన్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ ఆలయాలపై వరుసగా దాడులు చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యకులు మస్తానయ్య ఆరోపించారు. హిందూ దేవస్థానాలపై జరుగుతున్న దాడులను తక్షణం అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా పాలకులు వ్యవహరించవద్దని ఆయన సూచించారు. ఇంకో రోజు మళ్ళీ వరుసన ఇది ఒక పద్ధతి ప్రకారం వరుసగా ఈ విధమైనటువంటి ఉన్మాద చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది హిందువుల మీద ఒక దాడిగా జరుగుతూ ఉంది. ఇటువంటి దాడిని హిందువులందరూ మేల్కొని అన్ని దేవాలయాలే కాదు, ముఖ్యంగా పీఠాధిపతులు, స్వామీజీలు అందరూ కూడా దీనికి కర్తవ్యాన్ని నిర్వహించి నాయకత్వం వహించి వారి వెనకాల హిందువులందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఇవన్నీ కూడా పూనుకొని ఏదో ఒక సరైన యాక్షన్ తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రభుత్వం కూడా దీనికి సహకరించి తగు. పేరేచర్ల గ్రామం వద్ద పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పరిశీలించారు. ఆదివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోంమంత్రి మేకతోటి సుచరిత,
తదితరులు పాల్గొని ఇళ్ల పట్టాలు అందజేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని టీజేపీఎస్ కళాశాల ముందు జీవో కాపీలను ఎస్ఎఫ్ఐ దగ్దం చేసింది. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 77 వలన పీజీలో ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని, అందువల్ల జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యకుడు సందీప్, నాయకులు గోపి, పీజీ డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. రుద్రాక్షరం సినిమా చివరి సన్నివేశాన్ని శ్రీ స్కంద గజ క్రియేషన్స్ నిర్మాత శివనాగేశ్వరరావు చిత్రీకరించారు. ఈ సన్నివేశాన్ని గుజనగుండ్ల శ్రీ విఘ్నేశ్వర డ్రామా డ్రెస్ కంపెనీ కార్యాలయ ప్రాంగణంలో తీశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా సుమన్ శెట్టి, చిట్టిబాబు నాయుడు, నాయుడు గోపి, కట్టా ఆంటోనీ తదితర నూతన నటీనటులతో రిలీజ్ కు ముస్తాబవుతుందని తెలిపారు. రిటైర్డ్ ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ 69వ జన్మదిన వేడుకలు గుంటూరులో ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని సత్యనారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ 69వ జన్మదిన వేడుకలు నగరంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ మేరకు గార్డెన్స్లోని తన నివాసంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ బివి రమణ కుమార్, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ పోలీస్ అధికారులు రవిచంద్ర మూర్తి, భాస్కర్ రావు, మాజీ న్యాయమూర్తి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసు అధికారిగా రిటైర్ అయినప్పటికీ సమాజం కోసం సత్యనారాయణ సేవలు అందించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. సత్యనారాయణ గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి సేవ చేశారు. రిటైర్ అయిన తర్వాత దానికి 100 రెట్లు ఎక్కువ సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యంగా ఏమంటే, ఆయనలో నచ్చింది ఏమంటే, కొత్తగా సెలెక్ట్ అయినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా వాళ్ళకి వాళ్ళు బాగా ఒక ఇన్స్పైరింగ్ మోడల్గా ఉండి మిగిలినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్తో పాటు వాళ్ళకంతా కూడా చాలా యాక్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఈ సొసైటీలో ఇమిడి ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళు కూడా ఆ ఉత్సాహం ఏదో చేయాలనే తప్పంతో మరి మనకు కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం రిటైర్ అయిపోయాం కదా అని చెప్పేసి ఏదో ఇంటి దగ్గర కూర్చోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. చేయగలిగిన వాళ్ళు పని చేయాలి, పని చేస్తేనే హుషారుగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అనేది గుర్తించాలని మరి పెద్దలందరినీ కోరుకుంటూ, ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా వారి మిత్రులు వారి కొలీగ్స్ అందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. పెద్ద పరిమి రైతులు చేస్తున్న దీక్షలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. రైతులు 382 రోజులుగా జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినదీస్తూనే ఉన్నారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ గొంతెత్తారు. ఇప్పటికైనా సీఎం జగన్ మొండి వైఖరిని విడనాడి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. వేమూరులో జరుగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమేనని తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాడిగిరి, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కామిరెడ్డి రంగారెడ్డి రజకుల కాలనీ మరియు నారా భువనేశ్వరి కాలనీలో వికలాంగులకు పెన్షన్ ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లుగా నమోదు కావాలి అనుకునేవారు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఎలక్టోరల్ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారు కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా కొనసాగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ, పేదల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమన్న హోంమంత్రి సుచరిత. జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్, కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్ శ్యామిలానంద్, జేసీ ప్రశాంతి. తగ్గుతున్న కరోనా, నగరంలో 14, జిల్లాలో 32, రాష్ట్రంలో 238. అమరావతి కోసం ఆందోళనలు, ఉరితాళ్లతో నిరసనలు తెలిపిన రాజధాని రైతులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.